ప్రక్టోక్ ఛానల్కి ఛానల్కి స్వాగతం మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరుకు తగ్గట్టుగానే రాజకీయాల్లో రాజసాన్ని రాజనీతిని పెద్దరకంతో నిలబెట్టి రాజకీయాల హుందాతనాన్ని గౌరవాన్ని పెంచిన నాయకుడైన అలాంటి రాజమోహన్ రెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాజమోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం జూన్ పదకొండున మేకపాటి వెంకరెడ్డి గారి దంపతులకు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు రాజమోహన్ రెడ్డి గారి తండ్రి వెంకరెడ్డి గారు బ్రాహ్మణపల్లి మున్సఫ్గా పనిచేశారు రాజమోహన్ రెడ్డి గారి తల్లి సాధారణ గృహిణి రాజమోహన్ రెడ్డి గారికి ఒక సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మరలా తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచే విజయం సాధించడం ద్వారా మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టైంది రాజమోహన్ రెడ్డి గారు ఐదవ తరగతి వరకు బ్రాహ్మణపల్లిలోనే చదివారు ఆ తర్వాత వారు పక్క ఊర్లో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు బ్రాహ్మణపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్కూల్కి ప్రతిరోజు నడిచి వెళ్ళి వచ్చేవారట రాజమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఉదయగిరిలో తొమ్మిదవ తరగతి చదువుకున్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పదో తరగతి చదువుకున్నారు ఆ తర్వాత విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్లో ఇంటర్ చదివారు వరంగల్లో ఉన్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చేశారు అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండేవి అయితే రాజమోహన్ రెడ్డి గారికి ఉద్యోగం చేయాలని అస్సలు అనిపించేది కాదట కానీ వారి తండ్రి వెంకరెడ్డి గారికి మాత్రం కొడుకు మంచి ఉద్యోగం చేసి గొప్ప స్థాయిలో ఉండాలని కనేవారు రాజమోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ పూర్తి చేశాక వారి సోదరుడితో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు రాజమోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్స్ చేయడం ద్వారా తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు పెద్ద వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు అప్పటికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరిలో ఒక బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారు అప్పుడు రాజమోహన్ రెడ్డి గారిని పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని సూచించారు రాజమోహన్ రెడ్డి గారు కూడా సరే అన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజమోహన్ రెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎన్టీఆర్ గారి ప్రవంచంలో ఓటంపాలయ్యారు తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మరలా ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మరి చెన్నారెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేస్తావా అని అడగటంతో ముందు నుంచి ఎంపీ కావాలని కోరుకున్న రాజమోహన్ రెడ్డి గారు తప్పకుండా పోటీ చేస్తాను సార్ అని చెప్పడంతో ఒంగోలు ఎంపీ టికెట్ రాజమోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఘన విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో రాజ్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో చాలా బాధపడ్డారు అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్మోహన్ రెడ్డి గారిని టీడీపీలో చేరాల్సిందిగా కోరారు ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు మరలా తెలుగుదేశం పార్టీ తరఫున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేసిన రాజమోహన్ రెడ్డి గారు మరలా పరాజయం పాలయ్యారు తర్వాత టీడీపీలో అంతర్గత కుట్రలు జరుగుతున్నాయని భావించి తెలుగుదేశం పార్టీలో ఎమల లేక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిలుపుతో రెండు వేల నాలుగో సంవత్సరంలో సోనియా గాంధీ గారి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు నర్సారావుపేట నుంచి ఎంపీగా పోటీ అనుకున్నారు కానీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు నేను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాను అప్పుడు మీరు నర్సారావుపేట నుంచి పోటీ చేయండి అని చెప్పడంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లా నర్సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి రెండవసారి ఎంపీగా విజయం సాధించారు రాజమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు రాజమోహన్ రెడ్డి గారు మొత్తం ఐదు సార్లు ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు రాజమోహన్ రెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారు మణిమంజీ గారిని వివాహం చేసుకున్నారు రాజమోహన్ రెడ్డి గారి దంపతులకు ముగ్గురు కుమారులు వారి పేర్లు గౌతమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి పృథ్వీరెడ్డి వారు ముగ్గురు విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియా వచ్చాక పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో కేఎన్సీ కన్స్ట్రక్షన్స్ ద్వారా వ్యాపార జీవితం మొదలుపెట్టి గొప్ప వ్యాపారవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు రాజమోహన్ రెడ్డి గారు పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు గౌతమ్ రెడ్డి గారు ఐటీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు అయితే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన రాజమోహన్ రెడ్డి గారి పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి గారు తనకి నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో గుండుపోటుతో మరణించారు ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబం ఈ దారుణమైన కష్టాన్ని ఓచుకొని నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం